చాలా క్లియర్ గా నో కనెక్షన్ షల్ బి గివెన్ వితౌట్ ఎ మీటర్ అండ్ సచ్ మీటర్ షల్ బి స్మార్ట్ ప్రీపేమెంట్ మీటర్. ఇది గజెట్లోనే ఉంది అధ్యక్ష, ఇప్పుడు నిన్నగాక మొన్న వచ్చింది మాకు వచ్చింది అధ్యక్ష. ఇక చట్టంలో లేదు, మేము అనలేదు అనలేదంటే ఆ పెట్టిపోయిన బొమ్మల మా నర్సంపేట ఎమ్మెల్యే గారు ఇవి ఆడబెట్టింది అధ్యక్ష. ఇవి కలర్ ఫోటోలు తమకు పంపిస్తాను. ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లాలో పెడితే అక్కడ రైతులంతా తీసుకొచ్చి కుప్పపోసి ధర్నాలు చేశారు. ఇది నిజమా అబద్ధమా అని చెప్పి నర్సంపేట ఎమ్మెల్యే గారు ఇంకా చాలా మంది వరంగల్ నుంచి మిత్రులు పోయి ఇక్కడ ఈ ప్రమాదం తెలంగాణకు వస్తే మొత్తం సర్వనాశనం అయిద్దని ప్రాణంపోయినా సరే దీన్ని ఎదుర్కోవాలని చెప్పి పోయి అక్కడ తెలుసుకుంటే వాస్తవాలు ఈ విధంగా ఉన్నాయి అధ్యక్ష. పేపర్లు తమకు పంపిస్తా ఉన్నా అధ్యక్ష. ఉత్తరప్రదేశ్ ఎన్నికలలోనేమో చాలా తీయటి తీయటి మాటలు చెప్పి ఫ్రీ కరెంట్ ఇస్తామని పోయి అక్కడ పెడితే ఆడ మూడు నాలుగు జిల్లాలలో చాలా పెద్ద ఎత్తున మీటర్లు పెడితే రైతులందరూ తీసుకొచ్చి దాని కరెంట్ ఆఫీస్ కాడ పోసి ఆ రైతు ఉద్యమ నాయకుల ఆధ్వర్యంలో చాలా పెద్ద ధర్నాలు జరిగినాయి అధ్యక్ష. ఇప్పుడు జరుగుతా ఉన్నాయి. ఇంకా 2022 ఆగస్టు లో ఉన్నటువంటి బిల్లును, కొత్త బిల్లును ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రికి నేనే పంపిస్తా, ప్రతి రైతుకు పంపిస్తా, శాసనసభ్యులకు పంపిస్తా, మంత్రులకు పంపిస్తా, ఈ తెలంగాణలో మీడియా అందరికి పంపిస్తా. ఇది చదువు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈ బిల్లులో ఈ కేంద్ర బిల్లులో ఎక్కడైనా అందరులకు మీటర్లు పెట్టుమని దీనిలో రాసుంటే నేను రాజీనామా చేస్తా, నువ్వు అసెంబ్లీలో సవాల్ చేస్తావట, ఇది తప్పు అని నిరూపిస్తా, ఇది తప్పు అని నిరూపిస్తా. నీ సవాలు నేను స్వీకరిస్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈ రోజు అసెంబ్లీలో సవాల్ చేస్తావు రాజీనామా చేస్తావని నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నా. చెయ్యి రాజీనామా చేయి. నీకు లజ్జ సిగ్గుంటే నువ్వు నిజాయితీగా నిజాయితీ అయితే నువ్వు రైతుల పక్షపాతి అయితే వెంటనే రాజీనామా చేయి. ముక్కు నీలకరాయి అబద్ధాలు చెప్పి శాసనసభలో వాస్తవాలు మాట్లాడిన శాసనసభలో ఏదో పేపర్లు పనికిరాని పేపర్లు చూపెట్టి మోటార్లకు మీటర్లు పెట్టుమని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద అబండాలు వేసాడు ముఖ్యమంత్రి. ఈ బిల్లుకు ఏం సమాధానం చెప్తూ వచ్చేపాలి సమాజానికి.